ఐపీఎల్లో మరో ఆసక్తికరమైన పోరుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు టోర్నమెంట్లో మొదటిసారి ఎదురుపడనున్నాయి. ఇందులో విశేషమేంటంటే, పంజాబ్ జట్టుకు ఆడుతున్న సగం పైగా ఆటగాళ్లు గతంలో బెంగళూరు జట్టుకు ఆడిన వాళ్లే. ఒక్క మాటలో చెప్పాలంటే బెంగళూరుకు మాజీ బెంగళూరుకు మధ్య ఈ మ్యాచ్ జరుగుతోందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు సంబంధించి తుది జట్ల వివరాలు, బలాలు బలహీనతలు ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా పంజాబ్ కింగ్స్ జట్టు విషయానికి వస్తే, టోర్నమెంట్ లో పంజాబ్ జట్టు తమ ప్రతిభ కన్నా అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముకుంది. ఏదో బలహీనమైన ప్రత్యర్థి అయితే తప్ప వారి పూర్తి స్థాయి ప్రదర్శన చేయడం లేదు. ఈ మ్యాచ్ కోసం విదేశీ ఆటగాళ్ల విషయంలో పంజాబ్ కఠిన నిర్ణయం తీసుకోనుంది. నికోలస్ పూరన్ కు వరుసగా అవకాశాలు ఇచ్చినప్పటికీ గత మ్యాచ్ లో మినహాయిస్తే ఒక మ్యాచ్ లో కూడా అతను ఖాతా తెరవలేదు. ఇవాల్టి మ్యాచ్ లో అతని స్థానంలో ప్రపంచ నెంబర్ 1 T20 ఆటగాడు డేవిడ్ మలాన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఒక్క మార్పును మినహాయిస్తే పంజాబ్ పాత జట్టుని యథాతథంగా కొనసాగించనుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా, క్రిస్ గేల్, డేవిడ్ మలాన్, దీపక్ హుడా తర్వాతి స్థానాల్లోనూ, మోసెస్ హెన్రిక్స్, షారుఖ్ ఖాన్ ఆల్రౌండర్లుగాను, మహ్మద్ షమీ, రవి బిష్నోయ్, క్రిస్ జోర్డాన్, అర్షదీప్ సింగ్ బౌలర్లుగా బరిలోకి దిగనున్నారు. మరోపక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్ మినహాయిస్తే బెంగళూరు మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ పూర్తి స్థాయి ప్రదర్శన చేసింది. ఇక జట్టు ఎటువంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగనుంది. కెప్టెన్ గా కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఓపెనర్లుగా, రజత్ పాటిదార్, ఏవి డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్ వరుసగా 3, 4, 5 స్థానాల్లోనూ, ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, డానియల్ సామ్స్, కైల్ జమీసన్, బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ కొనసాగనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.